కాసేపట్లో పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారణకు సింగ్ హాజరు కానున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వైజరీ బోర్డు విచారణ చేస్తోంది పీడీ యాక్ట్ తొలగించాలని హైకోర్టులో రాజాసింగ్ కుటుంబ సభ్యులు పిటిషన్ వేశారు ఇదే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు నరేష్ కాసేపట్లో పీడీ యాక్ట్ కేసుకు సంబంధించి విచారణ అడ్వైజరీ బోర్డు ముందు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది ఏంటి వివరాలు ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు రాజకీయంగా ఏదైతే ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంబంధించిన పీడీ యాక్ట్ సంబంధించి వాళ్ళు విచారణ జరగబోతుంది ఇప్పటికే అడ్వైజరీ బోర్డును ఈ నియమించడం జరిగింది ఈ బోర్డు ఈరోజు ఏదైతే వీడియో కాల్ ద్వారా జూమ్ యాప్ ద్వారా సింగ్ను విచారించబోతున్నారు ఎందుకు తన మీద పీడీ యాక్ట్ పెట్టకూడదు అనేది ఈ ఏదైతే అడ్వైజరీ కమిటీ సభ్యులు సింగ్ని ప్రశ్నించబోతున్నారు దానికి రాజాసింగ్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఇంకొక వైపు ఇప్పటికే ఏదైతే బెగంపేట్ గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్ హౌస్లో ఈ విచారణ కొనసాగుతుంది కుటుంబ సభ్యులతో పాటు రాజేసింగ్ కుటుంబ సభ్యులతో పాటుగా మంగళహాట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీస్ ప్రతినిధులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు నిజానికి మంగళహాట్ పీఎస్లో అనేక కేసులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది ఈ నేపథ్యంలోనే ఆ కేసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకుని పీడీ యాక్ట్కు సంబంధించిన వివరాలతో పాటు మంగళహాట్ మంగళహాట్ పోలీసులు ఇప్పటికే అడ్వైజరీ బోర్డు ఏదైతే సమావేశం జరుగుతుందో అక్కడ చేరుకున్న పరిస్థితి నిజానికి ఇది అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతగా సంతరించుకుంది నిజంగా నిజానికి రాజాసింగ్ సంబంధించిన ఇప్పటికే ముప్పై ఐదు రోజులు దాటిపోయింది ఆయన జైల్లోకి వెళ్ళి పీడి యాక్ట్ పెట్టింది ఇప్పటికే ప్రభుత్వం ఆయన జైల్లో చెల్లపల్లి జైల్లో ఉన్నారు నిజానికి రాజాసింగ్ మీద వందకు పైగా కేసులు ఉన్నాయి ఆయన వల్ల పదే పదే న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సమాజంలో లా అండ్ ఆర్డర్కు సమస్య అవుతుంది అనేది ప్రభుత్వం చెప్తున్నమాట ఇంకోవైపు రాజాసింగ్ భార్య ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అన్ని పీడి యాక్ట్ ఎత్తివేయాలని చెప్పి వైపు స్వయంగా గవర్నర్ కలిసిన రాజాసింగ్ ఉషా ఏదైతే రాజ సింగ్ భార్య ఉన్నారు ఉషాభాయి ఇప్పటికే ఒక కంప్లైంట్ కూడా చేశారు రాజాసింగ్ మీద పెట్టిన కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితంగా పెట్టిన కేసులే కాబట్టి తన మీద ఉన్న పీడీ యాక్ట్ని ఎత్తివేయాలని చెప్పి తను కోరుతారు వైపు ప్రభుత్వం మీద ఆమె కొన్ని ఆరోపణలు కూడా గతంలో చేసిన పరిస్థితి అంటే ఒక వర్గాన్ని ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ కేవలం సింగ్ ని బలిపోసం చేస్తున్నారంటూ కూడా ఆయన భార్య ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు అడ్వైజరీ బోర్డు ముందు ఇవన్నీ వీళ్ళందరూ కూడా తమ ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేయబోతున్నారు ఈ తర్వాత దీని తర్వాత అడ్వైజరీ బోర్డు ఏమైతే నిర్ణయం తీసుకుంటుందో దాని మీద రాజాసింగ్కి బెయిల్ వస్తుందా మరి కొన్నాళ్ళు ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుందనేది అనేది నిజానికి న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం నలభై ఐదు రోజుల తర్వాత మాత్రమే పీడీ సంబంధించిన బెయిల్ వస్తుంది అంటే ఇప్పటికే సింగ్ జైలుకి వెళ్ళి ముప్పై ఐదు రోజులు గడుస్తుంది ఇంకొక పది రోజుల తర్వాత కానీ ఈ కేసు మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోపల అడ్వైజరీ బోర్డు ఏదైతే అడ్వైజ్ చేస్తుందో ఆ న్యాయ నిపుణులు కూర్చున్న తర్వాత వాళ్ళంతా కూడా అడ్వైజ్ చేసే దాని మీద ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రాకపోతుంది ఇంకొక వైపు బీజేపీకి సంబంధించి పార్టీ మీద కూడా విపరీతమైన ఒత్తిడి కొనసాగుతుంది రోజు రోజుకు రాజాసింగ్కి మద్దతు కనిపిస్తుంది గోషమాల నియోజకవర్గంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కావచ్చు వివిధ హిందూ సంఘాలు కావచ్చు రాజ రాజసింగ్ మీద పెట్టిన పీడీ యాక్ట్ని వెంటనే ఎత్తివేయాలి ఎత్తివేసి ఆయన విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా రోజు రోజుకు ఉధృతం చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవుతుంది అదేవిధంగా రాజాసింగ్ ఏం చెప్పబోతున్నారు నిజానికి అడ్వైజరీ బోర్డు ముందు ఆయన వినిపించేబోయే వాదనలు ఎందుకంటే నే స్వయంగా విచారిస్తున్నారు కాబట్టి ఆయన జైలు నుంచే తన వాదనలు వినిపించబోతున్నారు ఏం చెప్పబోతున్నారు అని కూడా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఇంకోవైపు కుటుంబ సభ్యులు కూడా తమ వాదనలు అడ్వైజరీ బోర్డు ముందు వివరాలు వివరించాలని చెప్పి కూడా ఇప్పటికే భావిస్తారు ఈ నేపథ్యంలోనే మహల్ నుంచి వాళ్ళంతా కూడా బేగంపేటలోని ల్యాండ్స్ గెస్ట్ హౌస్ కూడా చేరుకున్న పరిస్థితి మొత్తానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి గత కొన్ని రోజులుగా రాజాసింగ్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి ముఖ్యంగా ఒక వర్గాన్ని ఆయన విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు కించపరిచారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అడ్వైజరీ బోర్డు ఏం చెప్పబోతుంది ఏం చెప్పబోతుంది రాజాసింగ్ భవిష్యత్ ఏంటి అనేది కూడా కొన్ని రోజుల్లోనే తెలి తెలిబోతుంది థ్యాంక్ యూ